తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ అవినాష్ కు పెద్ద రిలీఫ్ దొరికింది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలతో బెయిల్ పిటిషన్ను విచారించిన హైకోర్టు వెకేషన్ బెంచ్ షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అవినాష్ తల్లి అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ తీర్పు వెలువరించింది. విచారణకు రావాలని సిబిఐ నోటీసులు ఇవ్వడం, తల్లి అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నానంటూ అవినాష్ లేఖ రాయడం, ఈ నేపథ్యంలో బాల్ హైకోర్టు చేతుల్లోకి వెళ్ళింది. ముందస్తు బెయిల్ కోరుతూ ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్ చుట్టూ సుదీర్ఘ వాదనలు జరిగాయి. చివరికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రజలు ఉన్న అన్ని రాష్ట్రాలలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా రాష్ట్రాలలో నివసించే తెలంగాణ ప్రజలను రాజ్భవన్లకు ఆహ్వానించి గవర్నర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించబోతున్నారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ సారథ్యంలో వేడుకలు జరుగుతాయి. కాగా హైదరాబాద్ సిటీలోని గోల్కొండ దగ్గర కేంద్ర సాంస్కృతిక శాఖ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించబోతోంది. జూన్ 2-3 తేదీలలో ఈ వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. ఖిల్లా ఔర్ కహానీ పేరిట విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఎక్కడ ఏ స్థాయిలో భూముల ధరలు పెరుగుతున్నాయన్న వివరాలను జిల్లా రిజిస్ట్రార్లకు స్టాంప్స్ అండ్ డ్యూటీస్ శాఖ సమాచారం అందించింది. గ్రామీణ ప్రాంతాల్లో ధరల వ్యత్యాసం బాగా ఉన్న ఏరియాల్లో ఈ పెంపు వర్తించనున్నది. ఏ సర్వే నెంబర్లలో ఏ మేరకు ధరలు సవరించాలన్న దానిపై నివేదికలు సిద్ధమయ్యాయి. 29 నుంచి 31% వరకు భూముల ధరలు పెరగబోతున్నాయి. కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్యకు పార్టీ పెద్దలు ప్రయత్నం చేస్తూ ఉంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. దీనికి నిదర్శనమే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరిగిన ఘర్షణ. తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కొండా దంపతుల ఫోటోలు లేకపోవడంపై వారి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కొండా వర్గం, ఎర్రబెల్లి స్వర్ణ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాల వారు పరస్పరం చెప్పులతో దాడి చేసుకున్నారు. రాజకీయాల పరంగా ప్రత్యర్థులుగా ఉన్నా వ్యక్తిగతంగా కలిస్తే నవ్వుతూ పలకరించుకోవడం పొలిటికల్ లీడర్లకు అలవాటే. ఇలాంటి సంఘటనే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మే 31 జరిగింది. రాజకీయంగా మాటల తూటాలు పేల్చుకునే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ ఫంక్షన్లో ఒకరికి ఒకరు తారసపడ్డారు. వీరి కలయికను అందరూ ఆసక్తిగా చూస్తుండగా వారిద్దరూ పరస్పరం అభివాదం చేసుకుని కాసేపు నవ్వుతూ మాట్లాడుకోవడం అందరినీ ఆశ్చర్యపలిచింది. తమ బృందంలో ఉన్న వారిని కూడా వారు ఒకరికొకరు పరిచయం చేశారు. బాసర్ IIIT లో 6 సంవత్సరాల బీటెక్ కోర్సు అడ్మిషన్లకు నోటిఫికేషన్ వెలువడింది. ప్రవేశాల షెడ్యూల్ను వైస్ ఛాన్సలర్ వెంకటరమణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. జూన్ 5 నుంచి 19 దాకా ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. స్పెషల్ కేటగిరీకి చెందిన ఫిజికల్లీ డిజేబుల్డ్, స్పోర్ట్స్, ఎన్సీపీ కోటాకు చెందిన వారు జూన్ 24 దాకా అప్లై చేసుకోవచ్చు. జూన్ 26 మెరిట్ లిస్టును ప్రకటిస్తారు. ఓసీ ఓబీసీ విద్యార్థులకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 450 రూపాయలను దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. తెలంగాణలో సైబర్ క్రైమ్స్, డ్రగ్ పెడలింగ్ని అరికట్టేందుకు ప్రత్యేక పోలీసు విభాగాలను ఏర్పాటు చేశారు. స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో విభాగానికి సివి ఆనంద్ చీఫ్గా వ్యవహరిస్తారు. స్టేట్ సైబర్ సెక్యూరిటీ విభాగానికి స్టీఫెన్ రవీంద్ర అధిపతిగా ఉంటారు. ఈ రెండు విభాగాలను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. రాష్ట్రంలో డ్రగ్స్ పెడలింగ్, సైబర్ క్రైమ్ని నియంత్రించడంలో ఈ రెండు విభాగాలు కీలక పాత్ర పోషిస్తాయని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదు, ఏ ఒక్కరూ చట్టం నుంచి తప్పించుకోలేరు. తెలుగు సినిమాల్లో తరచుగా వినిపించే డైలాగ్ ఇది. ఈ డైలాగ్ ఓ నిందితురాలి విషయంలో నిజమైంది. ఓ కేసులో తప్పు చేసి తప్పించుకుని తిరుగుతున్న నిందితురాలని తెలంగాణ పోలీసులు 36 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు. కేరళలోని పతనంతిట్ట జిల్లా తుల్లపల్లికి చెందిన మరియమ్మ, ఎలియాస్ లీలమ్మ, జోసెఫ్ మరికొందరితో కలిసి హైదరాబాద్ కేంద్రంగా 40 ఏళ్ల క్రితం ఓ ఫైనాన్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి హైదరాబాద్ నుంచి మకాం మార్చేశారు. దీనిపై హైదరాబాద్ సిసిఎస్లో 1987లో కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ కేసు సిఐడికి బదిలీ అయింది. ఈ కేసులో మరియమ్మ 11వ నిందితురాలిగా ఉంది. కొందరు సెలబ్రిటీలు తాము చేస్తున్న ప్రచారంలో నిజమెంత ఉందనేది తెలుసుకోకుండా తప్పుడు లేదా పక్కదారి పట్టించే కంపెనీలను ఎండార్స్ చేస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలు బలవుతున్నారు. మలయాళ మెగా హీరో మోహన్ లాల్ కూడా ఇప్పుడు తప్పుడు హామీలను ఇచ్చే ఓ కోచింగ్ ఇన్స్టిట్యూట్ను ఎండార్స్ చేస్తూ తాజాగా చిక్కుల్లో పడ్డాడు. మోహన్ లాల్ లక్ష్య అనే కోచింగ్ సెంటర్ను ఎండార్స్మెంట్ చేస్తుండగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అతనికి లేఖ రాసింది. కోచింగ్ సెంటర్లు విద్యార్హతల గురించి తప్పుడు సమాచారం అందించి విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని నటుడు మోహన్ లాల్కు రాసిన లేఖలో ICAI ఆందోళన వ్యక్తం చేసింది.